జగన్కు హ్యాండ్ ఇచ్చిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఎంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత కత్తిపడుతుందో అనే అంశం ఆసక్తిగా మారింది. అన్ని పార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే, 8 మంది ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు అనర్హత వేటు వేయకూడదో చెప్పండని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సమాధానం చెప్పడానికి వారం రోజులు గడువిచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ విప్పును ధిక్కరించి టీడీపీ అభ్యర్థి గెలుపునకు క్రాస్ ఓటింగ్ చేశారు కాబట్టి వీళ్లపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ మీద అనర్హత వేటు వేయాలని టీడీపీ కూడా స్పీకర్కు ఫిర్యాదు చేసింది కాబట్టి వీళ్లకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, విప్ను ధిక్కరించారని, వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరారనే కారణంతో వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీలో గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ తరఫున గెలిచిన 4 ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వైసీపీలో చేరలేదు, టీడీపీకి దూరమైన వీళ్లు వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారంతే. అసెంబ్లీలో కూడా తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని అడిగారే కానీ తమను వైసీపీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని స్పీకర్ను కోరలేదు. అందుకనే వీళ్లపై అనర్హత వేటుపడే అవకాశాలు తక్కువ. కానీ వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆనం తప్ప మిగిలిన 3 చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండవాలు కప్పేసుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అడిగే నైతికత టీడీపీకి లేనే లేదు. ఎలాగంటే, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం చంద్రబాబుకు బాగా అలవాటే.